చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అలాగే హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ కూడా సోమవారం లోపు సమర్పించాలని సిఐడి న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశించింది. చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు లూథ్రా, హరీష్ సాల్వే, సింఘ్వి తమ వాదనలు వినిపించారు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు లాయర్లు వాదన వినిపించారు. హైకోర్టు తీర్పులో 17A తప్పుగా అన్వయించారని హరీష్ సాల్వే వాదించారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యమని వాదించిన హరీష్ సాల్వే 2018 తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నిటికీ 17A వర్తిస్తుందని గుర్తు చేశారు. కేబినెట్ నిర్ణయం మేరకే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటైందని, భాగస్వామ్య సంస్థలతో ఒప్పందాలు కేబినెట్ నిర్ణయంలో భాగమే అని గుర్తు చేశారు. సెక్షన్ 17A అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా లేక అన్ని కేసులకు వర్తిస్తుందా అని జస్టిస్ బేలా ఎం త్రివేది అడిగిన ప్రశ్నకు అన్ని కేసులకు వర్తిస్తుందని హరీష్ సాల్వే సమాధానం చెప్పారు. ఇక ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి చంద్రబాబుకు 17A వర్తించదని వాదించారు. 2018లో 17A సవరణ జరిగిందని గుర్తు చేశారు. ఈ నేరం అంతకుముందే జరిగిందని రోహత్గి వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.